विजय मन इतर चेसकोनी कलकाल कल युद्ध ఆలోచిస్తున్నారా నరసింహ
పెళ్లి గురించే సమయం కాదు ఇదే ఇదే నీ జీవితానికి ఆఖరి సమయం ఏయ్ సుల్తాన్ ఆ రోజు జరిగిన అవమానం అప్పుడే మర్చిపోయావా మళ్ళీ వచ్చావు అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పుడు వచ్చాను ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కళ్ళ ముందే నీ ప్రియలను నీకంటే నీకంటే నేనే ముందు చూస్తాను ఇంతకీ ఎవరండి మీరు నా పేరు విజయ్ నాకు తండ్రి
నా పేరు విజయ్ నాకు సంగీతం అన్న నాట్యం అన్న చాలా ఇష్టం ఈ రోజు మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది థాంక్స్ యువర్ కాంప్లిమెంట్ నిజం రమ్య పిచ్చి కేకలతో వెర్రి అరుపులతో సంగీతాన్ని భ్రష్టుపరుస్తున్న ఈ రోజుల్లో సంగీతాన్ని భ్రష్టుపరుస్తున్న ఈ రోజుల్లో మీ గానంతో మంచి పాటని అందించారు నేను నిజంగా అంత చక్కగా పాడానంటారా చాలా బాగా పాడారండి నా పాట మీకు నిజంగా అంత నచ్చిందా అవునండి మీరు పాట పాడుతున్నప్పుడు నా మనసు మీరు నన్ను మరి పొగిడేస్తున్నారు ఒకసారి కాదండి నిజంగా చెప్తున్నానండి చూడండి చూడండి అయినా సంగీతమే సాధనగా చేసుకొని పాటలు పాడటం నా హాబీ దాన్ని నేను వాడుకొని ఇంత అన్నం తింటున్నాను కానీ మీరు అనుకున్నంత గొప్పతనం నాలో లేదండి మీ గొప్పతనం ఏంటో మీకు తెలియకపోవచ్చు కానీ ఇన్ని రోజుల నుంచి నేను ఇంత పంచి పాటని చాలా రోజులైంది నాకంటే గొప్పవాళ్ళు చాలా మంది బాగానే పాడతారండి ఉండవచ్చు కానీ మీ అంత అందంగా ఉండరు మీ మధుర గీతం మీ అపురూపమైన సౌందర్యం చూస్తూ ఉంటే అంతకన్నా మించి ఉండదండి అయితే రేపు కూడా వచ్చి నా పాట వినండి రేపే కాదు మీరు ఈ హోటల్లో ఎన్ని రోజులు పడితే ప్రతిరోజు వస్తూనే ఉంటాను మిస్టర్ ఎవరు నువ్వు पर्सनल सिंगर तो अभिनंद इबंधी चूड़ रम्य अतिक्रमित मे सहित ఆమె దానం నా మనసును కదిలింపజేసింది కనుక అభినందించడానికే వచ్చాను తప్ప అసభ్యకరంగా భావించలేదు మైండ్ యువర్ గో టు హెల్ యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బై బై మీరు అనవసరంగా అతను అవమానించారు అతను అవమానించడం నా అభిమతం కాదు మీ మంచి కోసమే నేను ఇలా చెప్తున్నాను చూడండి నా మంచి కోసమా అంటే మీ ఉద్దేశం ఏంటో నేను తెలుసుకోవచ్చా నీలాంటి ఆడపిల్లలు నీ అందాన్ని చూసి ఆశపడి నిన్ను ఎలాయినా వలలో వేసుకోవాలన్న దుర్దేశంతో ఇలాంటి వాళ్ళందరూ నీ చెంత చేరి నిన్ను డిస్టర్బ్ చేస్తుంటారు సారీ గణేష్ నీ ఆలోచన విధానం చాలా తప్పు మాయ మాటలకు మోసపోయే లేడి పిల్లని కాదు నేను ముందు అది గుర్తుంచుకోండి అతను ఎలాంటి వాడు అప్పుడే ఎలా తెలిసింది నీకు అతను చూసింది ఇప్పుడేగా నువ్వు కొంతమందిని చూడగానే కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి అలాగే విజయ్ని చూడగానే ఎంతో మంచివాడు అదిగాక అతని చాలా కళా హృదయం కూడా ఉంది అందుకే అతను మంచివాడని చెప్తున్నాను రమ్య దిస్ ఇస్ టూ మచ్ అతని గురించి ఏం తెలుసని అంత గొప్పగా ఊహించుకుంటున్నా చూడండి మనిషిని అంచనా వేయటంలో నేను ఎప్పుడూ పొరపాటు పడలేదు ఒకవేళ పొరపాటు పడ్డా దాన్ని వెంటనే సరిదిద్దుకోవాల సామర్థ్యం నాకుంది ఇంత చిన్న వయసులోనే జీవితాన్ని మరించినలా మాట్లాడుతున్నావు అప్పుడే అంత అనుభవం సంపాదించావా నో మిస్టర్ గణేష్ నేనేమిటో నా కెపాసిటీ ఏమిటో నాకు బాగా తెలుసు నీలాంటి వాళ్ళు చెప్తే వినే స్టేజ్ లో నేను లేను జీవితంలో దెబ్బ తినేంత వరకు ప్రతి ఆడపిల్ల ఇలానే మాట్లాడుతుంది ఎదురు దెబ్బ తగిలిన రోజు ఏడుస్తూ కూర్చుంటుంది ఆడపిల్ల ఒంటరిగా దొరికితే ఎలాంటి వాళ్ళైనా అడ్డమైన ప్రతి వెదవ కామెంట్ చేస్తాడు అలాంటప్పుడు ఈ సమాజంలో బ్రతకాలంటే ఆ మాత్రం ఇలా ఉండాలి కదా ఇంత చిన్న వయసులోనే జీవితాన్ని మదించినలా మాట్లాడుతున్నావు అప్పుడే అంత అనుభవం సంపాదించావా మనిషిని మనిషిని కనీసం ప్రపంచంలో చూడలేని ఈ ప్రపంచంలో ఉండాలంటే ఇలా బ్రతకడం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు గుడ్ నీలాంటి డైనమిక్ అమ్మాయిలే మాకు కావాలి బైది బై ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ లో మా కుర్రోళ్ళంతా ఉర్రోతులు గారు ఇప్పుడే ముంది ఇంకా ముందుంది ముసళ్ళ పండగ నా ప్రతిభ ఏంటో ముందు చూద్దు గాని బై అదే కాక
నీ పార్ట్నర్ దేవరాజు కూడా చెప్పు. మన చీకటి సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేయాలని, టోటల్ గా మన ఆనందాన్ని ఆనకట్ట వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎవరా దుర్మార్గులు? 24 గంటల తర్వాత ముందే వాళ్ళని అంతం చేసి మన సామ్రాజ్యంలో సంబరాలు చేసుకుందాం. వాడు ఎవడైనా, ఎత్తడి మనగాడైనా మన కన్నెర చేస్తే పతనం అయిపోతాడు. మీరన్నది అక్షరాల నిజం ఫ్రెండ్స్. ఇంతకాలం మనం ఆటవిక న్యాయాన్ని అమలు చేస్తూ మన శత్రువులను సమూలంగా నాశనం చేశాం. కానీ ఇప్పుడు మనక ఎదురైన శత్రువు సామాన్యుడు కాదు. స్టాప్ ఇట్ దేవరాజ్. ఈ మాఫియా సామ్రాజ్యానికి మహారాజు ఈ అడవిలో తిరుగుతున్నటువంటి ఆ విప్లవ సింహాల గురించి భయపడటమంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును దేవరాజ్, మన దారి గట్టు వచ్చిన ఎందరో మేధావులను చప్పుడు కాకుండా అంతం చేసిన నువ్వు మరొకరిని చూసి భయపడుతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రానాది. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు నన్నేం చేస్తారు? నేను తలుచుకుంటే తెల్లవారేసరికి ప్రభుత్వాలే తెల్ల కిందులు అవుతాయి. అడవిలో తిరిగి అన్నలు మనల్ని ఏం చేయగలరు? అది అది అసలైన మాట. అనవసరంగా ఆ విప్లవ సింహాలు మనల్ని కబలిస్తాయని కంగారు పెట్టేశావు. విప్లవం పేరుతో అనేక మంది అబ్బాయిలు మన కోపాగ్నికి మళ్ళీ మాడి మచ్చిపోయారు. అందుకే ఏ విప్లవకారుడికి మన వంక కన్నెత్తి చూసే దమ్ము లేదు. మిస్టర్ గణేష్, మీరు పొరపడుతున్నారు. ఇప్పుడు మనకెదురైన శత్రువు సామాన్యుడు కాదు, మనలాంటి సంఘ విద్రోహులను సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు ఆ విప్లవ సింహాలు. ఎవరు మిస్టర్ దేవరాజ్? తమ్ముణ్ణ మనగాడు. వారు తమ్ముణ్ణ మనగాడైనా ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకుని వీధ విహారం చేస్తున్న విప్లవకారుడైనా మనం పతనం వేస్తే పతనం అయిపోతాడు. మనం కన్నెర చేస్తే కాలి బూడిదైపోతాడు దేవరాజ్. మీకు గుర్తుందా ఫ్రెండ్స్, సరిగ్గా సంవత్సరం క్రితం రంగాపురం జమీందారికి ప్రాణహాని ఉందని 100 మంది పోలీసులు సెక్యూరిటీగా వెళ్లారు. కానీ ఆ నరసింహ ఒక్కడే ఒంటరిగా వెళ్లి ఆ జమీందారిని అక్కడే అడ్డంగా నరికేశాడు. మీకు గుర్తుందా? నువ్వు చెప్పింది ఆ నరోపరాక్షసైన ఆ నరసింహం గురించా? అంటే 6 నెలల క్రితం అవినీతి కుంభకోణంలో ఎదుర్కొన్న ఆ విద్యాశాఖ మంత్రి నరికింది కూడా ఆ నరసింహమే కదా దేవరాజ్. వాడే మనలాంటి వాళ్ళ పాలిట ముంచుకొస్తున్న ముచ్చుకెరటం కాదని వస్తున్న కాలరుద్రుడు కర్కోటకుడు ఇప్పుడు మన నగరంలో అడుగు పెట్టాడు. మన మీద